అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. టైగర్స్ లో ఒక రకాల్ని మనం చూస్తూనే ఉంటాం. భారతదేశంలో టైగర్స్ అనే వాటికి కాస్త లోటే లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని టైగర్స్ ని మనం చూసే ఉంటాం. కాస్త విచిత్రపు జీవులకి పేరు పెట్టిన ఆస్ట్రేలియాలో కూడా టైగర్స్ ని చూస్తాం. టాస్మేనియన్ టైగర్ అనేది ఆస్ట్రేలియాకి నివసించే నేటివ్ జీవి కింద మనం చూస్తుంటుంటాం. కాకపోతే ఈ యొక్క టైగర్ ని మనం ఇప్పటి కాలంలో చూడడం చాలా కష్టమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చాలా సంవత్సరాల క్రితమే ఎక్స్టెన్షన్ కి గురైంది. 2000 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి టాస్మేనియన్ టైగర్స్ అనేవి ఆస్ట్రేలియాలో నివసిస్తూనే ఉన్నాయి. లాస్ట్ టాస్మేనియన్ టైగర్స్ ని క్యాప్చర్ చేసింది 1930లో. టాస్మేనియన్ టైగర్స్ కి టాస్మేనియా టైగర్ అని లేకపోతే టాస్మేనియన్ వుల్ఫ్ అని రెండు రకాల పేర్లతో వీటిని పిలుస్తుంటారు. టాస్మేనియన్ టైగర్ కి వాటి యొక్క పేరు వాటి యొక్క శరీరపు వెనుక భాగం చర్మం పైన పులిలాగా చేరలు ఉండడం. టాస్మేనియన్ వుల్ఫ్ అనేది వాటి మొహం నక్కల్లాగా ఉండడంతో వీటికి టాస్మేనియన్ వుల్ఫ్ అని పేరు రావడం మనం చూస్తుంటుంటాం. ఎవల్యూషనరీ చేంజెస్ రావడం వల్ల టాస్మేనియన్ టైగర్స్ వాటి మార్పులు కాస్త మనకి విచిత్రంగా కనిపిస్తాయి. వాటి శరీరంలో ఇలాగా మనం కాంగరూస్ కి చూసిన పౌచెస్ లాగే ఇలాగా టాస్మేనియన్ ఆడ మరియు మొగ టాస్మేనియన్ టైగర్స్ కి ఇలాగా కాంగరూస్ లాగే వీటికి కూడా పౌచెస్ ఉంటాయి. కాకపోతే కాంగరూస్ కి పౌచ్ అనేది కాస్త పొట్ట కింద ఉండడం, టాస్మేనియన్ టైగర్స్ కి మాత్రం కాస్త ముడి దగ్గరగా ఉండడం లాంటివి చూస్తాం. అయితే యూరోపియన్ సెటిలర్స్ ఇలాగా ఆస్ట్రేలియాకి రావడంతో మెల్లమెల్లగా టాస్మేనియన్ టైగర్ సమయం దగ్గరికి వచ్చిందనే చెప్పచ్చు. యూరోపియన్స్ ఇలాగా కుక్కల్ని మరియు డింగోస్ ని ఆస్ట్రేలియాలోకి వదలడంతో మెల్లమెల్లగా టాస్మేనియన్ టైగర్స్ కి వాటి ఫుడ్ సోర్స్ అనేది చాలా తక్కువగా మారిపోవడం మొదలుపెట్టింది. కాస్త తక్కువగా ఫుడ్ సోర్స్ దొరకడంతో కొత్త ఫుడ్ సోర్స్ ఎత్తుక్కోవడానికి ఇలాగా మేకల్ని గొర్రెల్ని పట్టుకెళ్ళిపోవడం మొదలుపెట్టాయి. ఆ సమయంలో యూరోపియన్ సెటిలర్స్ ఇలాగా మేకల్ని షీప్స్ ని ఇలాగా పెంచడం లాంటివి ఆస్ట్రేలియాలో కొత్తగా మొదలు పెట్టడం. అసలు షీప్స్ అనేవి ఒక టార్గెట్ కింద కొత్త ఫుడ్ సోర్స్ కింద కనిపించడంతో వీటిపైనే ఎక్కువగా టార్గెట్ చేసి వాటి భోజనం కింద వీటినే మొదటి సోర్స్ కింద తీసుకోవడం మొదలు పెట్టాయి. కొత్తగా వచ్చిన యూరోపియన్ సెటిలర్స్ కి ఇది కాస్త ఆందోళనగా కాస్త కోపంగా కలిగించడంతో మెల్లమెల్లగా టాస్మేనియన్ టైగర్స్ పైన బౌండరీ పెట్టడం, ఇక్కడ కనిపిస్తే వాటిని ఇరాడికేట్ చేయడం లాంటివి చేయడం మొదలు పెట్టారు. ఇలాగా బౌండరీ ఇరాడికేషన్ లాంటిది పెట్టడంతో ఇలాగా చాలా మంది టాస్మేనియన్ టైగర్స్ గురించి వెంటాడి మరీ వేటాడి చంపేయడం ఇలాగా చాలా ఎక్కువ స్థాయిలో చేయడంతో కంప్లీట్ గా టాస్మేనియన్ టైగర్స్ అనేవి ఒకేసారిగా కనుమరుగైపోవడం. దీంతో యూరోపియన్ సెటిలర్స్ మహిమ వల్ల ఇలాగా ఆస్ట్రేలియాలో కంప్లీట్ గా టాస్మేనియన్ టైగర్స్ అనేవి ఎక్స్టెన్షన్ కి గురవడం. చివరగా ఇది 1990లో ఇలాగా టాస్మేనియా టైగర్ ఒకటే క్యాప్చర్ లో దొరకడం, అది కూడా 3 సంవత్సరాల తర్వాత మరణించడంతో ఇవి కంప్లీట్ గా కనుమరుగైపోయాయని చెప్పొచ్చు. వీటి ఫుటేజ్ కూడా చాలా అరుదుగా ఇంటర్నెట్ లో దొరుకుతుంటుంది. అయితే మనుషుల మహిమ వల్ల ఇలాగా చాలా జీవులు అంతరించడం, ఇప్పటికీ ఆస్ట్రేలియాలో జనాలు వీటి కనుమరుగకి కారణం తమే అవడంతో ఎప్పటికైనా ఈ జీవులు కనిపించే అవకాశం ఉంటుందని ఎప్పటికీ భ్రమతో ఉన్నారని చెప్పచ్చు. మీరు ఎప్పుడైనా ఈ యొక్క టాస్మేనియన్ టైగర్ ని చూసారా? లేకపోతే ఇలాగ టాస్మేనియన్ టైగర్ అని కూడా ఒక జీవి ఎక్స్టెన్షన్ కి మనుషుల వల్లే జరిగిందని మీరు ఎప్పుడైనా వినుంటే మీ యొక్క అనుభూతి అనుభవాల్ని మా యొక్క కమెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.